సిద్దిపేట జిల్లా దుబ్బాక పురపాలక సంఘంలో మోప్మ ఆర్పీలతో పట్టణంలోని ప్రతి వార్డు నందు ఏప్రిల్ 15వ తేదీ వరకు ఇంటింటికి తడి మరియు పొడి చెత్తలను వేరు చేయటపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్లాస్టిక్ వస్తువులన్నీ మనకు రీసైకిల్ అయితే బాటిల్ ఇవి ఖరాబ్ అయిన వాడు మళ్ళీ ఇది కొత్తగా అయితే బాటిల్ పేపర్ పచ్చి ఉంటుందా పచ్చి ఉందని తడి చెత్త కాదు పేపర్ పొడి చెత్త అది పొడి చెత్త అయితే మనం బాటిల్ పేపర్ పచ్చిది ఇప్పుడు ఇది నానింది అనుకో చీపుళ్ళు కూడా ఇట్లా నానింది కదా ఇప్పుడు నానింది కదా అని ఇది తడి చెత్త అనుకో ఇది ఖచ్చితంగా పొడి చెత్త ఎందుకంటే దీన్ని మళ్ళీ మిషన్ వేస్తే కొత్త పేపర్ వస్తుంది ఖచ్చితంగా నువ్వు పొడి చెత్త వేయాలి తడి చెత్త వేయాలి ఇంకో కూరగాయలు కుళ్ళిపోయిన కూరగాయలు అన్నం అదంతా తడిచి తడి చెత్త ఏం చేస్తారు అంటే మొత్తం అదంతా తీసుకపోయి ఒక దగ్గర డ్రమ్లు ఉంటాయి కదా సిద్దిపేట డ్రమ్లు ఇచ్చి రోజులు ఇట్లా వాళ్ళే ఎరుగు తయారు చేసుకుంటారు ఈ తడి చెత్త అంతా వేసుకొని అట్లా ఎర్రలు వానపాము వేసి 40 రోజులు అన్న వెజ్జి అది మంచిగా ఎరుగు తయారవుతుంది అన్నట్టు మనం ఇంకా చెట్లు పెట్టుకుంటాం కదా కూరగాయల చెట్లు పూల చెట్లు దానికి వేసుకున్నాం అనుకో మంచి చెట్లు కూడా మంచిగా పెరుగుతాయి పొడి చెత్త ఏంటంటే మనం వాళ్ళకి ఇచ్చినాం అనుకో అవన్నిటిని ఏంటి అది ఇప్పుడు ఈ బాటిల్ ఉంది ఈ తినడానికి ఒక రేటు బాటిల్ మనం ఎట్లంటే 5 రూపాయలకు కిలో అమ్ముతాం బాటిల్ కానీ వాళ్ళని కట్ చేసి కిందికి ఒక రేటు ఈ మధ్యలో ఒక రేటు ఇవ్వండి దానికి ఒక రేటుగా అమ్ముతారు అమ్మేసి మళ్ళీ మొత్తం కొత్తగా బాటిల్ చేసి మళ్ళీ మనకే వస్తుంది ఖచ్చితంగా పొడి చెత్త వేరు చేయాలి తడి చెత్త వేరు చేయాలి ఇవో ఈ పాల బాటిల్ కూడా అన్నీ పొడి చెత్తనే ఇది కూడా మళ్ళీ తయారవుతుంది మనకు ప్లాస్టిక్ సంబంధించిన ప్రతి ఒక్కటి పొడి చెత్త వచ్చింది కదా ఇది దీన్ని మళ్ళీ తయారు చేస్తారా చేయరాదు ఖచ్చితంగా తడి చెత్త కింది పొడి ఉంది కదా మనం అన్ని ఎండినాయని పొడి చెత్త కాదు పచ్చుకున్నాయని తడి చెత్త కాదు కొబ్బరి బొండ ఉంది ఇప్పుడు అది కొబ్బరి బొండ తడి చెత్తన పొడి చెత్తన వాళ్ళందరూ చెప్తుంది తడి చెత్తన కరెక్ట్ చేస్తున్నాం ఎందుకంటే అది పొడి ఉంది కదా దానికి అది మళ్ళీ తయారు కదా దాని కొబ్బరి బొండ అయితే మళ్ళీ తయారు కాదు కదా ఖచ్చితంగా మీరు రోజు వేరే వేరే వేయాలి రోజు మీరు పోషదాకా మిమ్మల్ని కట్టనే ఉంటారు అక్కడి నుంచి కూడా సార్ వస్తారు ఖచ్చితంగా చెక్ చేస్తారు మీరు ఖచ్చితంగా వేయాలి ఎందుకమ్మా అల్లమ్మి రండి అంకుల్ ఇట్టు మీరు ఒక రోజు